ఈరోజు మనం పూర్ణాంకాల యొక్క కొన్ని ఆసక్తికరమైన అమరికలు నేర్చుకుందాం. సంఖ్యలకు ఆసక్తికరమైన అమరికలు అంటే ప్యాటర్న్లు ఉండవచ్చు. ఇక్కడ మొత్తం సంఖ్యల అమరిక 1, 3, 6, 10, 15 మొదలైనవి ఇవ్వబడింది. ఈ అమరిక త్రిభుజాల రూపంలో బిందువులు తప్ప మరొకటి కాదు. త్రిభుజం రూపంలో అమర్చగల సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటే ట్రయాంగులర్ నంబర్స్ అంటారు. పక్షుల గుంపు కూడా త్రిభుజం ఆకారంలో చాలాసార్లు పయనిస్తాయి. అదేవిధంగా చాలాసార్లు విమానములు కూడా త్రిభుజం ఆకారాన్ని తయారు చేయడం ద్వారా ఎగురుతూ ఉంటాయి. వాటి సంఖ్యలు కూడా త్రిభుజాకార సంఖ్యలు అయి ఉంటాయి. మీరు తదుపరి 3 త్రిభుజాకార సంఖ్యలను చెప్పగలరా? ఆలోచించండి. ఇది చాలా సులభం. మీరు ఉత్తర సంఖ్యను పూర్వ సంఖ్య నుండి తీసివేస్తే మీకు అలాంటి క్రమం వస్తుంది. మీరు గమనిస్తే 1కి 2ని జోడించడం వల్ల 3 వస్తుంది. అదేవిధంగా 3కి 3 జోడించడంతో 6, 6కు 4 జోడించడం ద్వారా 10, మరియు 10కి 5ను జోడించడం ద్వారా 15 వస్తుంది. ఈ క్రమం ఆధారంగా 15కి 6ను జోడించడం వలన తదుపరి సంఖ్య 21. అదేవిధంగా 21కి 7 జోడించడం వలన 28, మరియు 28కి 8ని జోడించడం వలన 36 వస్తుంది. మరొక ఉదాహరణను చూద్దాం. మనం 1, 4, 9, 16 మొదలైన సంఖ్యల నుండి ఏదైనా సంఖ్యను తీసుకుంటే ఈ సంఖ్యను బిందువులతో వర్గములు అంటే స్క్వేర్ రూపంలో చూపించవచ్చు. అందువల్ల ఈ సంఖ్యలను వర్గములు అంటే స్క్వేర్ నంబర్స్ అంటారు. మీరు ఈ సంఖ్యలతో సంబంధాన్ని ఏర్పరచగలరా? ఆలోచించండి. ఇక్కడ 1 × 1 1కి సమానం, 2 × 2 4కి సమానం, 3 × 3 9కి సమానం, 4 × 4 16కి సమానం. కాబట్టి తదుపరి సంఖ్య 5 × 5 = 25 అవుతుంది. ఈ అవగాహనను బట్టి మీరు ఎక్కువ వర్గములను కనుగొనవచ్చు. ఆచరణాత్మక జీవితంలో చాలాసార్లు మనోగణిత గణనలు అంటే వర్బల్ క్యాల్కులేషన్స్ చేయడం అవసరమవుతుంది. ప్యాటర్న్ ఉదాహరణ నుండి మనోగణిత లెక్కలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ అమరికను చూడండి. ఇక్కడ 1423 + 9ను సులభతరం చేయడానికి 1423లో 10 కలపండి, మరియు 1 తీసివేయండి. అదేవిధంగా 1423 + 99ని సులభతరం చేయడానికి 100ను కలపాలి, మరియు 1 తీసివేయాలి. మీరు 1423 + 999ను కూడా అదేవిధంగా పరిష్కరించగలరా? దీన్ని ఈ విధంగా పరిష్కరించవచ్చు. సంఖ్యలను లెక్కించడానికి 9, 99, 999 మొదలైన వాటికి ఏదైనా అమరికను మీరు కనుగొనగలరా? ఆలోచించండి. ఇక్కడ 9ను తీసివేయడానికి బదులుగా మొదట మనం 10ని తగ్గించి తర్వాత 1ని జోడిస్తాం. ఇక్కడ 99ను తీసివేయడానికి బదులు మేము 100ను తీసివేసి ఆపై 1ని జోడిస్తాం. అదేవిధంగా ఇక్కడ 999ను తీసివేయడానికి బదులు మొదట 1000ను తగ్గించి ఆపై 1ని జోడిస్తాము. అదేవిధంగా గుణకారం కోసం కూడా మనం ఉదాహరణలని చూడవచ్చు. వీడియోను ఆపి ఈ అమరికను అర్థం చేసుకోండి. ఇక్కడ మనం 9, 99, 999ను గుణించడానికి బదులుగా 10 - 1, 100 - 1, మరియు 1000 - 1తో గుణించాము. వ్యవకలనంలో గుణకార యొక్క విభాగ న్యాయం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉపయోగించడం ద్వారా వాటిని ఈ విధంగా రాయవచ్చు, మరియు సులభంగా పరిష్కరించవచ్చు. ఈ విధంగా ఈరోజు మనం పూర్ణాంకాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అమరికలు నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో పూర్ణాంకాల అమరికల కొన్ని ఉదాహరణలు చూస్తాము.